హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన కొడుకును అంటవా పెట్టుకొని పాలించి పెంచి పెద్దయేసి తాయి పిల్లలు తీసుకొచ్చి మన కొడుకు రకం ఎత్తే వచ్చిన పిల్లమే పిల్లమైపోతుంది, తల్లే దయ్యమైపోతుంది. బిడ్డలు బిడ్డలు అంటే కాదు బామా, బిడ్డలే మన బిడ్డలే, పడ మాత్రం బిడ్డలు అన్ని తిరుగ పెడతాం. ఆడపిల్లను మన ఇంటికి అత్తరి ఏమి పెట్టన్నారు, ఎత్తే దోషిల్లు మన ఎత్తిపోతారు. అయినా కొడుకులు కావాలి, బిడ్డలు కావాలన్నమాట నీ నోటికి వచ్చింది కాబట్టి. నువ్వు ఇళ్ళ ధనము బల్లల్లో వస్తుకొని వంటికి వారే, నువ్వు బంగారు గొలుసులు ఇళ్ళ నీరు శ్రీని పై గొలుసులు సాగుతున్నాయి మనుష భద్రు. నువ్వు ఇళ్ళ ధనము బల్లల్లో వస్తుకొని వంటికి వారే, నువ్వు బంగారు గొలుసులు కట్టి ఏ దేవుళ్ళ పూజలో ఏ దేవతల పూజలకో పోయి రావమ్మా. నీవెంత నీరు రావాలంటే నా తరములు కావు. రాజ్యానికి రాజుంటే నేను రాజ్యం దక్కుతుంది, చక్కెరికి ఊరికిద్దరు పిండేంటూరంతా మంచిగుంటది. వాడ కట్టుకో మంచి తల్లిండనుంటే వాడంతా మంచిగుంటది. నువ్వు ఈ ఇళ్ళ ధనము బల్లల్లో వసుకొని ఏ దేవుళ్ళ పూజలో ఏ దేవతల పూజలకో పోయిరమ్మన్నాడు. అమ్మవారు అప్పుడప్పుడు ఏ సింది సప్పడ పాలు సాగలుగున్నాయి కానీ గుడిన తోడు చేసుకున్న భర్తకి పెట్టను. అన్నవి నిన్న రాదు నక్క తోడికి వచ్చిన రావగిరికిల్ల పొగల దోడ చేసుకొని భార్య తోడి పైన వారి చెప్పి కచ్చీరు వేడికి ఎట్లా బయలుదేరిపోతున్నాడు అయ్యా. రామ 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 ఏదో
రాజు తెలివనిచ్చింది కాబట్టి ఎక్కడ రాని పంటలు దిగరా రాని పంటలు దిగి ఏదే లోపలన్న పూజ వేసి వస్తానని దాశల్లో ఇస్తున్నది మోతల్లారో దాసి అందాల తార అందాల మార సక్కని జిలే మొక్క హార్సి అగర్వాల్ అరే కా ముఖ్యాంశాలు ఉర్తులత్తయ్య ఒకసారి చెప్తే మల్లప్పసారి అంటారా నా పేరు అందాల తార అందాల మార సక్కని సుక్క దిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేష పటేల్ కార్జిల్ ఎలియా పెట్టు రాణి అంటారు నేను ఆ దుర్సాని బో తయారంటున్నావు ఆ దుర్సాని దబా 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 తానే చేద్దామని బాత్రూలో పోయినా ఇక తానం చేద్దామని బాత్రూమ్ లో పోయి తానం చేసి వచ్చి ఇక తయారైదామని అనుకున్నా తయారన్న వల్ల నాకు ఒక ముచ్చ కాదు కానీ ఏం ముచ్చటంటే మొన్న గిట్ల కాలు వచ్చినప్పుడు కథకచ్చిన కథకచ్చిన వాళ్ళే వాళ్ళు అన్నారు కదా బిడ్డ బిడ్డ మా అవ్వకు కథ అంటే బాణం ఒక రెండు గంటలు గట్టి మొగులెట్టిన చెత్తాంది మరి వాన కొడితే ఎక్కడిది అంగయంగా అయితే చుట్టాలని తిరిగి పోతారు చూడొచ్చే మంది కూడా కథ చూడాలి గంట రెండు గంటలు ఎప్పుడు బిడ్డ అన్నారు అన్నవారిగా గిట్లనే పని వేసుకున్నాం బుగ్గలు కట్టుకున్నాం మైకులు పెట్టుకున్నాం అలాంటి చేసినాం ఊరంతా చెప్పినాం ఇంకా ఊరంతా అందరికి తెలిసింది కథ అని ఇక చెప్పిన వాళ్ళు తయారైదామని వీళ్ళందరు బ్యాగ్ పట్టుకుని ఇంట్లో పోయి నా బ్యాగ్ పట్టుకుని నేను కూడా తయారైదామని ఇంట్లో పోయినా ఇంట్లో పోయిన వాళ్ళ కరెంటు పాడేది ఇక కరెంటు పోయిన వాళ్ళు ఆయన చూద్దాం అన్నది కదా హ్యాపీ టెపీట్ అని ఆడ కరెంటు కింద కథ చెప్పినావా కందిలో పెట్టలేదా ల్యాంప్ పెట్టలేదా దీపాలు పెట్టలేదా ఏదో అట్లా రామరావు అని గిఫ్ట్లు కూడా తెచ్చినాం బిడ్డ టిఫిన్లు తెచ్చినాం ఇక మీరు అన్ని పట్టుకుని పోదురు బిడ్డ కానీ అందువల్ల నేను ఆ ఇంట్లో కూలర్ డబ్బు ఉన్నది పౌడర్ పౌడర్ అనుకున్నా కూలర్ మీద ముఖాన్ని పూసిన ఏది మీకు వచ్చినా కథ గిట్ల జోరుగా నడపాలి కథ జోరు నడవల్ల ఈ కరెంట్ ఏం చేసినప్పుడు కరెంట్ వచ్చిందా అందరు చూసి నవ్వుతారు ఇదే నవ్వుతారు కాలేజీ అయితే నవ్వినప్పుడు సపరేట్ నుంచి అయ్యేపు ఈ పట్టుకుని చూసిండు ముఖానికి ఏం పూసుకోనట్టు అంత శుద్ధమైన ఏం పూసుకోనట్టు అని పట్టుకు నేను పౌడర్ వేసుకున్నా అని అన్నప్పుడు ఈయన సపరేట్ నుంచి అయ్యేపు ముఖానికి అంత శుద్ధమైనట్టు తెలియదు ఏంటి అని ఈ పట్టుకు ఆ ఇంటి ముసరావను ముసరావు ముసరావు కూలర్ మీద ఏంటిది ఇది ముఖానికి అంత పూసుకొని వచ్చింది ఇది ఏంటి రావా అని ఈ పట్టిలా ముసలవాళ్ళండి ఆ ముసలు ఏం చదువుకాని ఆడికి అని ఉంది అయ్యేపు అయ్యేపు ముసలు అన్నది కదా బిడ్డ బిడ్డ అది ఏంటి అనుకున్నాను మా పోరానికి ముంచికి పుండ తెచ్చిన పౌడర్ ఇది వేసుకుని వచ్చింది ఒక నాకు పెళ్లి కాలేదు నాకు మొగలు లేదా మా ఆయన శ్రీవారు మా పిల్లల తండ్రి మా ఆయన బంగారు ఆయన మునుపటి చెప్తే లేపలేవు ఏమండి తాతా పూజలు పోతాడు ఆయన మరదు మరది మరుగుతాడు మరిది మరి చెప్పు పోతానా తాతా పోతాను అమ్ము అచ్చిన వాళ్ళు పోతా గానీ కాళ్ళకైతే బింకి సాగు మరిచిపోతాడు పెట్టుకోవాలి ఎన్ని బంగారం పట్టుకోవాలి పూజలు కానీ బయలుదేరిపోతున్నది ఓ తల్లి గారు
ఎట్లా పోతున్నది నాగమల్ల దారిలో దిగమల్ల దారిలో శివుని గుడి గల్లో అడ్డదయ్యా ఓ పెద్దలారో శివుని గుడి వెళ్ళి తోరి లూసింది ఆ గుడి లోపల పూజలు చేస్తామని ఆ గుడి కాడికి వచ్చింది పదల్ల పబ్బది పట్టింది ఐదల్ల హారతి పట్టింది శంకరాకరణ కంటగౌరి మాధరుడు నీలకంఠుడు నిత్యాదినంతుడు కలిచారు మాంబధరుడు కలిచారు మాంబధరుడు గంగాధర నీలి మేఘ శ్యాముడ నిత్యాదినంతుడు నా తండ్రి లోకాల శంకర ఎక్కడున్నావు అమ్మా పార్వతీదేవి లోకమాతము నా తల్లి పార్వతీదేవి ఎక్కడున్నావా అని ఆ గుళ్ళను శుద్ధి పెట్టి లోపల పూజలు ఎత్తున్నది సుభద్రాదేవి పరమపురమైన ఉన్నావో నీ కొండకు నేను వస్తున్నా
వశకాంతురాలై రావంగా ఉరుడేసి పెయింది పాడు అంటే గుడి కనపడ్డవయ్యా ఓ పెద్దరాలో